బురుజాల కాన్స్టిట్యూన్సీలో జగన్ బాట అనే కార్యక్రమం రేపు సాయంత్రం 3 గంటల నుంచి 15వ వార్డు కృష్ణన్పేటలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. జగన్ బాట యొక్క ముఖ్య ఉద్దేశం, మనం ఎలక్షన్కు ముందు ప్రతి ఇంటికి వెళ్ళాము, వాళ్ళు ఓట్లు అడిగాము, వాళ్ళు ఆ రోజు అయ్యా ఈరోజు వస్తారు, మళ్ళీ మాకు 5 సంవత్సరాల తర్వాత కనపడేది, ఓట్లు అవసరమైనప్పుడే కదంటే ఆరేజే మన ఎమ్మెల్యే గారు చెప్పున్నారు, అమ్మ మేము ఓట్ల కోసం రాము, నెక్స్ట్ మీకు ఏ పని కావాలా, మీకు ఉన్న ఇబ్బందులు ఏంటి, ఇప్పుడు కరెంటు ప్రాబ్లమ్సా, రోడ్డు ప్రాబ్లమ్సా, మీకున్న రేషన్ కార్డు ప్రాబ్లమా, పెన్షన్ ప్రాబ్లమా, మీ ఇంటికి వచ్చి ప్రతిదీ తెలుసుకొని మీకు ఏం కావాలో అందజేయడం కోసం నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత మేము వస్తామని ఎలక్షన్ ముందే ప్రతి ఒక్కరికి మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు మాటని మరవకుండా, మడమ తప్పకుండా రేపటి నుంచి కార్యక్రమం ప్రతి వార్డులోనే ప్రతి ఇంటికి వెళ్ళి, ఇది జనాలు డీజేలు గుంపులతో కాదు, ప్రశాంతంగా ఆ ఇంట్లో ఉన్న అవసరాలు తెలుసుకోవడం కోసం, లేదా ఆ విధిలో వెళ్తే వాళ్ళకున్న డ్రైనేజ్ సమస్యల, లేకపోతే రోడ్డు సమస్యల, ఉన్న మంచినీటి సమస్యనా, ఏ సమస్య వాళ్ళకుంది, ఆ ఇంటికి రేషన్ కార్డు ఉందా లేదు, వాళ్ళకి ఇళ్ల స్థలం కావాలా, ఏదన్నా ఎలాంటి చిన్న సమస్య ఉన్నా పెద్ద సమస్య ఉన్నా ప్రతిదీ ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్తే వారి పక్కన ఉన్న అధికారులు చిన్న చిన్న సమస్యలు కొన్ని ఇమీడియట్గా సాల్వ్ చేసే ఉంటాయి, అలాంటి ఇమీడియట్గా సాల్వ్ చేస్తారు. సాల్వ్ చేయలేని సమస్యలు కొన్ని ఉంటాయి, అవి ప్రతి ఒక్కరిని నోట్ చేసుకొని అవి సాల్వ్ అయ్యే వరకు దాని మీద ప్రతిదీ దృష్టి పెట్టాలని తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలందరూ సహకరించి, అదేవిధంగా ఈ కార్యక్రమం రేపటి నుంచి జనవరి ఆఖరి వరకు ఓన్లీ పిడుగురాళ్ళ, దాచేపల్లి, గురదాల పట్టణాల్లో జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు రైతులు సాగరు నిండి ప్రశాంతంగా వాటర్ వచ్చి విరివిగా పొలం పనులు సాగుతున్న వల్ల వాళ్ళని ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా ఇప్పుడు ఓన్లీ 3 నెలలు పట్టణాల్లో, ఆ తర్వాత జనవరి నుంచి గ్రామాల్లో ప్రతి ఇంటికి నియోజకవర్గంలోనే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకొని అవి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. దీనికి ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అబ్దుల్లా, అదేవిధంగా పల్నాటి ప్రాంతాన్ని రాబోయే రోజుల్లో ముఖ్యంగా గురజాల నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా ఎట్లా అభివృద్ధి చేయబోతున్నాము, తదితర అంశాలను జనానికి తెలియజేయడం కోసం అప్పుడు ఆ రోజు సంవత్సరకాలం క్రితం స్థానిక శాసనసభ్యుల వారు అదే బాట కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళారు. ప్రజలు కాసు మహేష్ రెడ్డి గారిని ఆదరించారు, విజయసాగర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అపూర్వమైనటువంటి మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. అయిపోయింది అంతవరకు. అయితే ఇంకా మళ్ళీ 5 సంవత్సరాల దాకా ఎలక్షన్స్ లేవు, ప్రజలతో మనకు పని లేదు, వారి పట్ల మనకు ఎలాంటి బాధ్యత లేదు, వారి దగ్గరికి ఇప్పుడు వెళ్ళినా కూడా అనవసరం అనుకునేటటువంటి మనస్తత్వం ఎంత మాత్రం కాదు మన శాసనసభ్యుల వారు కాసు మహేష్ రెడ్డి గారికి. మనం ఇప్పటికి అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటింది, ప్రజల ఆకాంక్షలు ఎలా ఉన్నాయి, ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు, ప్రజల అభిప్రాయం ఏమిటి, ప్రజల ఆకాంక్షల మేరకు మనం పని చేయగలుగుతున్నామా లేదా, అదేవిధంగా ఈ 3 నెలల కాలంలో ముఖ్యంగా దళితులు, వెనకబడిన వర్గాల వారు, మైనార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన పట్ల ఎంత మేరకు సంతృప్తి చెందుతున్నారు అనేటువంటి తదితర విషయాలను, వారి ఆకాంక్షలను, వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవడం కోసం రేపు సాయంత్రం పిడుగురాళ్ళ పట్టణంలో జగన్ బాట అనేటటువంటి కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారు దాదాపు 1 సంవత్సర కాలం క్రితం ప్రస్తుత గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కాసు మహేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదే బాట కార్యక్రమం ప్రారంభించి జనంలోకి వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఆ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం నాటి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు, అరాచకంతో కూడినటువంటి పాలన ప్రజలకు తెలియజేసి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఎలాంటి రాజ్యాంగ రాజ్యం వస్తుంది, కాసు మహేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పల్నాటి ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెంది. గత సంవత్సరంలో
జగన రావాలి జగన మాట్లాడే కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. గత ఎలక్షన్లో ప్రజలు జగన్ గారిని ఆదరించారు. మన కాసు మహేష్ రెడ్డి గారిని అత్యధిక ఎవరో ఊహించినటువంటి అత్యధిక మెజార్టీ చేపించి గెలిపించినందుకు వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాటర్లకి. మరి ముఖ్యంగా ఈరోజు జగన్ పరిపాలనలో 100 రోజుల కార్యక్రమం ప్రారంభమైంది. ప్రజలు ఎంతో ఉత్సాహంతో వారి పనులు వారు చేసుకుంటున్నారు. ఎలక్షన్ల ముందు కాసు మహేష్ రెడ్డి గారు గడప గడప కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మీ సమస్యలు, మీ కష్టాలు, మీ బాధలు నాకు చెప్పండి అమ్మా, నేను తీరుస్తానని తెలియపరచడం జరిగింది. వారు అది నమ్మి వారు ఆయన గెలిపించడం జరిగింది. ఈరోజు జగన్ పరిపాలనలో ప్రజలంతా కూడా దళితులు కానీ బడుగు బలిగిన వర్గాలు కూడా ఎంతో ఆనందంగా జీవితం గడుపుతున్నారు. మరి ముఖ్యంగా కాసు మహేష్ రెడ్డి గారు జగన్ పార్టీ కార్యక్రమాన్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా గురజాల కాన్స్టిట్యూషన్లో ప్రారంభించడం జరిగింది. అది విడుగురాల పట్టణంలో దళిత వాడలు, ఎందుకంటే దళితుల కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు. ఆయన ఆదేశాలు అనుసరించి కాసు మహేష్ రెడ్డి గారు దళితుల పట్ల ఆయనకున్న ప్రేమతోటి ఆయనకున్న అభిమానంతోటి మొట్టమొదటిసారిగా జగన్ మాట కార్యక్రమాన్ని కాసు మాటగా ఆయన నిర్వహించడం జరిగింది. ప్రతి ఇంటికి వాటర్ వాసు ఎప్పుడైతే ఇంటింటికి గడప గడప తిరిగాడు, అదే రీతిగా ఈరోజు గడప గడపకు వెళ్ళి వారి కష్ట సుఖాలు తెలుసుకొని వారి అవసరాల కోసం వారి అవసరాలు తీర్చడానికి ఆయన ఆఫీసర్లతో అధికారులతోటి నాయకులతోటి గడప గడపకు వెళ్ళి అమ్మా నీ సమస్య ఏంటి, నీకున్న కష్టం ఏంటి, నీకు పెన్షన్ వస్తుందా, లేకపోతే నీకు వాటర్ సబ్లా కరెంట్ సబ్లా రోడ్డాన్ని ప్రత్యేకంగా అడిగి తెలుసుకొని వాళ్ళ కష్టాలు తీరటానికి వస్తున్నాడు మా వార్డుకి కాసు మహేష్ రెడ్డి గారు. ఆ నేపథ్యంలో రేపు సాయంత్రం 4 గంటలకి విడుగురాల్లోని జగజ్జీవరావు ఎలిమెంటరీ స్కూల్ పాఠశాల 4 గంటలకి కార్యకర్తలంతా సమావేశమై అక్కడ వారు తీసుకునే నిర్ణయాల ప్రకారం ఎక్కడ నుంచి బిగించాలనేది వారు ఆదేశాలు ఇస్తారు. వారి ఆదేశాల మేరకు మేమందరం దళితులంతా కూడా ఇతర క్యాస్ట్ అందరం కూడా కలిసి ఆ వార్డులో తిరిగి వారి కష్టాలు ఆయన ద్వారా తెలియపరిచి ఆ రికార్డుని పరిశీలించి ఆయన పరిష్కరించడానికి వస్తున్నారు. మేమందరం కూడా ఆయన ఆదేశాల మేరకు జనాన్ని మొబిలైజ్ చేసి ఆయన చుట్టూ ఆయన ప్రక్కనే ఉండి వారికి అన్ని విధాలు మేము సహకరిస్తాము. ఆ కార్యక్రమాన్ని మేము జయప్రదం చేస్తాము. ఆ కార్యక్రమానికి అందరూ మీరందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాము.